సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషిమాయలారం పారిశ్రామిక వాడలో దేవి ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల నుండి ఆయిల్ తీసే ప్రయత్నంలో వీటిని రియాక్టర్లో వేసిన సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా మంటలు దహనంలా వ్యాపించడంతో కార్మికులు ఉలిక్కిపడి బయటికి వచ్చేశారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. మంటలను రెండు అగ్నిమాపక శకటాల సహాయంతో అదుపులోకి తీసుకువచ్చారు. సంఘటన స్థలాన్ని ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ అధికారి శ్రీవిద్య పరిశీలించింది. పరిశ్రమ అయితే అనుమతి ఉందని, ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. మనకు 3:15 సుమారు మధ్యాహ్నం తర్వాత మనకు అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. ఐడియా పాశమేరారం ముందు రోడ్ స్క్రాప్ టైర్ల కంపెనీలో మాకు కొంచెం ఫైర్ వెహికల్ అర్జెంటు కావాలి అని అంటే మనం మహిళా వెహికల్కి పంపించి మన పటాన్చెరు ఫైర్ వెహికల్ కూడా ఉటాగుటిగా తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అగ్ని ప్రమాదం పూర్తిగా ఆర్పివేశాము. ఇంకా కొంచెం ఉన్నది కాబట్టి ఆర్పడానికే పూర్తిగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఎలాంటి ప్రాణనష్టం కానీ జరగలేదు. ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా ఫైర్ అనేది ఏమి వ్యాపించదు. ఆస్తి నష్టం ఏమైనా ఆస్తి నష్టం అనేది మనకి ఇక దర్యాప్తులో ఉంది. ఎంత అనేది తెలియదు. డైరెక్టర్ గారు కాల్ చేసి చెప్పారు, వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పేసి వారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చెప్పి నేను ఇమీడియట్గా స్పాట్కి వచ్చానండి. ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉంది అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మామూలుగా మనుషులు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు, వర్కర్స్ ఎవరు ఇన్వాల్వ్ కాలేదు, ఎవరికి ఏం కాలేదు. కొన్ని వేస్ట్ టైర్స్ మాత్రం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తోటి కాలిపోయినాయి. దానికి ఫైర్ ఎక్స్టింగ్ ఫైర్ టెండర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి వచ్చి ఫైర్ని కంట్రోల్ చేశాను. మేడం ఈ కంపెనీ పేరు వేరే దాని మీద ఉంది, ప్రోడక్ట్ వేరే దాని మీద నడిపిస్తున్నాను. అంటే నాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే బయలుదేరాను అండి. అంటే నేను హావ్ టు చెక్. దేవి ఎంటర్ప్రైజెస్ అని కంపెనీ బోర్డు ఉంది, వీళ్ళు నడిపించేది వేరే కంపెనీ పేరు మీద నడిపిస్తున్నారంట. ఇదేమన్నా మీకు అంటే రికార్డ్స్ చూస్తేనే తెలుస్తుంది. మీ పేరు మేడం? శ్రీవిద్య.